అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు ఏసుడ్ ఇన్ఫర్మేషన్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద ఉన్నటువంటి పాసింగ్ డేటు, ఇయర్, మంత్ అయితే ఎక్కడుందో చూద్దామండి. చాలామందికి డౌట్ వచ్చి చాలామంది అప్లై చేయడం అయితే మానేశారు. ఇంకా చూసినట్టుగా అయితే నేనైతే ఎక్కువ మంది కామెంట్స్ పెట్టే వాటిని స్క్రీన్ షాట్ తీసి అయితే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్గా తయారు చేయడం జరిగింది. మీకు అన్నీ క్లియర్, నేను అప్లై చేశానంటే వీడియో ఆపేసి హాయిగా చదువుకోండి, మీకైతే టైం వేస్ట్ అండి. ఎవరికైతే డౌట్స్ ఉంటే వాళ్ళైతే వీడియోని కంటిన్యూ చేయండి, ఎండ వరకు చూడండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మన గత 7 రోజులుగా చేసిన వీడియోస్ అయితే చూడండి. నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు మీరు సగం వరకు చూసి నన్ను కామెంట్స్ ఎక్కువ మంది అడుగుతున్నారండి. ఓకేనా, ఇకైతే వీడియోకి వెళ్దామండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మన ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుందండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇది మనకు చూసినట్టుగైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయం నుంచి ఇష్యూ చేసిన ఓబీసీ సర్టిఫికేట్ అండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్. ఎందుకు నేను ఓబీసీ అంటానంటే మనకి నోటిఫికేషన్లు ఎక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తెమ్మని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఆన్లైన్ అప్లికేషన్లో అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అనే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి, కానీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అనే ఆప్షన్లు ఎక్కడ లేవండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఆప్షన్ ఉండదు. బీసీలో ఎన్ని కేటగిరీస్ ఉన్నా సరే ఓబీసీ కిందకైతే వస్తుంది. కాబట్టి మీరు ఓబీసీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి. ఎంత ఓల్డ్దైనా పర్వాలేదు. చూడండి, ఇక్కడ బార్కోడ్ కింద ఉన్నటువంటి ఓబీసీ అనే నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. కింద డేట్ కూడా ఇష్యూ డేట్ దగ్గర ఆ డేట్ అయితే సరిపోతుందండి. ఇదైతే ఓబీసీ సర్టిఫికేట్ గురించి. ఇక చూస్తే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ చూద్దాం. చూడండి, ఇదైతే మనకి ఎస్ఎస్సి మార్క్ షీట్ అండి, అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి. ఇది మనకి కిందకి ఎలా పోతే చూడండి, సర్టిఫికేట్లో బాటమ్ లెఫ్ట్ కార్నర్లో అయితే నేను మార్క్ చేశానండి. బాటమ్ లెఫ్ట్ కార్నర్లో చూడండి డేట్ ఆఫ్ ఇష్యూ అని ఉంటుందండి. డేట్ ఆఫ్ ఇష్యూ నాకైతే ఇక్కడ స్టాంప్ పడిందండి, ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో. డేట్ ఆఫ్ ఇష్యూ దగ్గర అయితే చూడండి 23rd May 2010 అండి. ఆ డేట్ అయితే మీరు ఇష్యూయింగ్ డేట్లో అయితే వేయాల్సి ఉంటుందండి 10th క్లాస్కి అయితే. ఓకేనా, లేకపోతే ఇంటర్మీడియట్ చూద్దామండి. ఇది చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ ఏపీ అండి. ఇది ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఇది కూడా చూడండి డౌన్లో మార్క్ చేశాను 24/4/2007 డేట్. ఆ డేట్ అనేది మీరు పాసింగ్ డేట్ మంత్ ఇయర్ దగ్గర అయితే వేయాలండి. ఇది ఇంటర్మీడియట్ అండి. ఇకపోతే డిప్లొమా చూపిస్తానండి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండి, అంటే డిప్లొమా సర్టిఫికేట్ అండి. ఇది ఇక్కడ చూసినట్టుకైతే డౌన్లో చూడండి మార్క్ చేసి ఉంచాను, గివెన్ అండర్ ది సీల్ ఆఫ్ ది బోర్డ్ ఆన్ దిస్ 13th April 2013 అంటే 2013లో ఇష్యూ చేయడం జరిగింది. 13వ తేదీ ఏప్రిల్ అంట. ఆ డేట్ అయితే మీరు పాసింగ్ లైస్ అంటే ఆ డేట్ అంటే నా డేట్ వేసే మాకండి, మీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి డేట్ అయితే వేయండి. ఓకేనా, క్లియరా? రైట్. వచ్చిపోతే బీటెక్ చూద్దామండి. ఇది వచ్చేసి బీటెక్ పీసీ అండి, అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటారు కదా. చూడండి బాటమ్ లెఫ్ట్ కార్నర్లో డేటు 27/6/2010 ఆ డేట్ అయితే మీరు వేసుకోవాలండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, డేట్ అంటే. ఓకేనా, ఇక చూసుకుంటే ఐటీ సర్టిఫికేట్ అండి. ఐటీ సర్టిఫికేట్లో అందులో మీకు డేట్ అయితే ఉండదు, మంత్ ఇయర్ మాత్రం ఉంటుంది. మీరు మ్యాక్సిమం మంత్ ఎండింగ్ డేట్ వేసుకుంటే బెటర్ అండి. ఓకేనా, ఇకపోతే డిగ్రీ సర్టిఫికేట్ అయితే నా దగ్గర లేదండి. మీరు తెలిసిన ఉంటే అడగండి, మ్యాక్సిమం చాలా మంది తెలిసే ఉంటుంది. ఓకేనా, ఇకపోతే డౌట్స్ గురించి వెళ్దామండి. అందరికీ కామన్గా వచ్చే డౌట్స్, ఎక్కువ మంది ఏ డౌట్స్ అయితే ఎక్కువ మంది అడిగారో ఆ డౌట్స్ని మాత్రమే నేను మార్క్ చేసి ఉంచుకున్నానండి. చూడండి కామెంటు, ఒక బ్రదర్ అయితే ఇలా అడిగారండి, బ్రో బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా ఈసీఈ ఫైనల్ ఇయర్?
మామూలుగా అయితే ఈసీఈకి అయితే ఎలిజిబిలిటీ ఉందండి, కాబట్టి ఫైనల్ ఇయర్ అంటున్నారు కాబట్టి అప్లై చేయకూడదు బ్రదర్ అని రిప్లై ఇచ్చాను. ఎందుకు అప్లై చేయకూడదు అనేసి అంటే, మీకు అప్లికేషన్ చివరి తేదీ అయ్యే లోపు మీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే అయితే అప్లై చేసుకోవచ్చండి. ఎందుకు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేసేటప్పుడు మనకి డేటు మంతు ఇయర్ అంటే సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేసి అడుగుతారండి. మీ దగ్గర సర్టిఫికేట్ లేదు ఫైనల్ ఇయర్లో ఉన్నారంటే మీ దగ్గర మీరు ఎలా అప్లై చేస్తారు చెప్పండి. కాబట్టి బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా, క్లియర్? చూడండి, ఓబీసీ సర్టిఫికేట్ లేదు, స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేటు నెంబర్ ఎంటర్ చేయవచ్చా? నేను ఏం రిప్లిచ్చానంటే, అప్లికేషన్లో అయితే మాత్రం ఓబీసీ అడుగుతున్నారండి, మీకు లైవ్లో కూడా చూపించాను స్టెప్ బై స్టెప్ అప్లికేషన్లో. మీరు చూడకపోతే 20 మినిట్స్ వీడియో ఉంటుంది చూడండి. ఇంకా రిప్లై ఇచ్చారంటే, వెరిఫికేషన్ టైంకి ఓబీసీ తీసుకెళ్ళొచ్చా? ఇప్పుడు స్టేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి అసలు మనకైతే అప్లికేషన్లో అయితే మాత్రం క్యాస్ట్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదండి, ఓబీసీ మాత్రమే అన్నారు. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్లో. చూడండి డౌటు, సార్ ఇంటర్ ఎంపీసీ చేసి మళ్ళీ ఐటీఐ చేసిన వాళ్ళు ఏదో ఒకటి మాత్రమే అప్లై చేయాలా, లేక బోత్ ఐటీఐ ఇంటర్ కూడా అప్లై చేసుకోవచ్చా? నేనైతే మీ క్వాలిఫికేషన్తో ఎన్ని పోస్టులు ఉంటే అన్నీ అప్లై చేసుకోవచ్చు బ్రదర్ అని అప్లై ఇచ్చానండి. ఎందుకంటే అసలు ఈ క్వశ్చన్ అయితే ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నిన్న మా ఫ్రెండ్ కూడా నాకు ఒక అతను కాల్ చేసి అయితే అడగడం జరిగిందండి. ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అయిందంట, ఎంపీసీ చేశారు తర్వాత ఐటీఐ చేశారంట. మనకి గ్రేడ్ 3లో ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ఎస్ఎన్టీ పోస్టులకు అయితే ఎలిజిబుల్గా ఉన్నాము. ఓకే, ఎలిజిబిలిటీ. ఐటీ ఉంది కాబట్టి మిగతా డిపార్ట్మెంటల్ పోస్ట్ కూడా ఉన్నాము. కాబట్టి 10th క్లాస్ తర్వాత వరుసగా మీరు ఏ క్వాలిఫికేషన్ చేశారో ఎంపీసీ అయితే ఎంపీసీ ఇంటరు, నెక్స్ట్ ఐటీ యాడ్ చేసుకుంటే మీకైతే ఎలిజిబిలిటీ చూపిస్తుందండి. ఖచ్చితంగా మీరు అందులో పోస్ట్ పేపర్ తీసుకోవచ్చు. అసలు మీకు సింపుల్గా అర్థమవ్వాలంటే ఒకటేనండి, ఎడ్యుకేషన్ ట్యాబ్ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఎన్ని క్వాలిఫికేషన్స్ అయితే చేశారో ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ ఎంటర్ చేస్తే ఫైనల్లో పోస్ట్ సెలక్షన్ దగ్గరికి ట్యాబ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ క్వాలిఫికేషన్స్తో ఏ పోస్ట్లోనే ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుందండి. సేమ్ డౌటే అండి. ఐటీఐ ఇంటర్ రెండు ఉంటే విడివిడిగా 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చా అన్న అంటే, మీరు గ్రేడ్ 3లో 2 క్వశ్చన్స్తో ఒకే అప్లికేషన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవాలండి. ఇప్పుడు చెప్పాను కదా, మీ క్వాలిఫికేషన్ మొత్తం ఎంటర్ చేసినట్టుకైతే అక్కడ చూపిస్తుందండి పోస్ట్ ప్రిఫరెన్స్లో. మీకు ఇంటర్ ఎంపీసీ ఉంది కాబట్టి ఎస్ఎన్టీ చూపిస్తుంది, ఐటీ ఉంది కాబట్టి మిగతా పోస్టులు కూడా చూపిస్తాయి. ఓకేనా, చూడమ్మా, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి ఒకే ఎగ్జామ్ ఉంటుందా సార్? నో. ఎందుకనేసి అంటే గ్రేడ్ 1కి సపరేట్ క్వాలిఫికేషన్ అడిగాడు, గ్రేడ్ 3కి సపరేట్ క్వాలిఫికేషన్ అడిగాడు. ఎగ్జామ్ వేరే వేరు కాబట్టి మనకి నోటిఫికేషన్లో చూసినట్టుగా అయితే సిలబస్ కూడా వేరువేరుగా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు కూడా మీకైతే నేను 3 సార్లు చూపించానండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే సపరేట్ వేరువేరుగా అప్లై చేసుకోవచ్చు, వేరువేరు జోన్లు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. మీకు ఇష్టమైతే సేమ్ జోన్ అప్లై చేసుకోండి, వేరువేరు జోన్ అప్లై చేసుకోండి, కానీ సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది, సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవాలి, సపరేట్గా ఫీజు కూడా పే చేయాలండి. ఓకేనా, రైట్. మాస్టారు బీఎస్సీతో గ్రేడ్ 1కి ఇంటర్తో గ్రేడ్ 3కి రెండింటికి అప్లై చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చండి. మీకు బీఎస్సీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్స్ ఉంటే గ్రేడ్ 1కి ఎలిజిబుల్, ఇంటర్తో గ్రేడ్ 3కి రెండింటికి ఎలిజిబుల్ అండి. ఓకేనా, సపరేట్ అప్లికేషన్ అప్లికేషన్ సపరేట్ సపరేట్ ఫీజు అయితే పే చేయాలండి. ఓకేనా, చూడండి బ్రో, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? నేను మళ్ళా చెప్పానండి, సివిల్కి మెకానికల్కి అయితే ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఎటువంటి పోస్టులు కూడా లేవండి. సివిల్ వాళ్ళకి జైలు పడతాయి, వెయిట్ చేయండి. మెకానికల్కి జైలు పడతాయి, వెయిట్ చేయండి. సివిల్కి మెకానికల్కి ఎటువంటి పోస్టులు కూడా ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే లేవు. ఇంకో క్వశ్చన్ అండి, ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. తెలుగు లాంగ్వేజ్ పెడితే ఓన్లీ తెలుగు వస్తుందా లేక ఇంగ్లీష్ కూడా వస్తుందా? మీరు తెలుగు లాంగ్వేజ్ కనుక పెట్టుకున్నట్టు అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా మనం క్వశ్చన్ పేపర్ను చూసుకోవచ్చండి. ఎవరి క్వశ్చన్స్కి లాంగ్వేజ్ మార్చుకోవచ్చు, తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు. కానీ మీరు కనుక ఇంగ్లీష్ కానీ ఆప్షన్ పెట్టుకున్నట్టు అయితే అప్లికేషన్లో ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది, ఇంకా ఎటువంటి లాంగ్వేజ్ కూడా రాదు. ఓకేనా, హాయ్ సార్, ఇఫ్ సపోజ్ ఉత్తరప్రదేశ్ జోన్
అప్లై చేస్తే ఎగ్జామ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుందా, లోకల్ అడ్రస్లో ఎగ్జామ్ ఉంటుందా సార్ ప్రీ రిప్లై మీ? మళ్ళీ చెప్పానండి, మీరు అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు పర్మనెంట్ అడ్రస్ వేరేకిచ్చుకోవచ్చు, కమ్యూనికేషన్ అడ్రస్ వేరేకిచ్చుకోవచ్చు, రెండు ఒకటైతే అది ఇచ్చుకోవచ్చు. కానీ నేను చెప్పింది ఏంటంటే మీరు కమ్యూనికేషన్ అడ్రస్లో పిన్ కోడ్ ఒకటి ఎంటర్ చేసి ఉంటారండి. ఆ పిన్ కోడ్కి అయితే నీరేరుగా అయితే ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అయితే హ్యాండిక్యాప్ కోట వాళ్ళకి అయితే ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఇస్తాడు. ఆ తర్వాత లేడీస్కి అయితే దగ్గరికి ఇవ్వడం జరుగుతుంది. లేడీస్కి కూడా ఫిల్ అయిపోయిన తర్వాత అయితే మనకి అడ్రస్ దగ్గరగా ఇస్తారండి. దగ్గరకంటే వాళ్ళకి వీళ్ళకి కంప్లీట్ అయిపోయాక మనకైతే ప్రిఫరెన్స్ ఉంటుందండి. ఓకేనా? మీరైతే ఏ జోన్లో అప్లై చేస్తే ఆ జోన్కి వెళ్ళి రాయాల్సిన లేదు, డైరెక్ట్గా సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే సరిపోతుందండి. ఓకేనా బ్రో? నేను డిగ్రీలో ఎంఎస్సీఎస్ చేశాను కాబట్టి, ఎంఎస్సీఎస్లో సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ కదా సార్, నేను గ్రేడ్ 1 సిగ్నల్కి ఎలిజిబుల్ అవుతానా? తప్పకుండా అండి, మీరైతే ఎలిజిబులే. మనం లాస్ట్ వీడియో ఒక వీడియోలో చెప్పుకున్నాము, క్వాలిఫికేషన్స్ వీడియోలో. బీఎస్సీలో కావాల్సింది ఏంటి? మ్యాథ్స్ ఉండాలి, ఫిజిక్స్ అని ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి. కంప్యూటర్స్ ఎలాగ మీకు ఉంది? ఓకేనా? అప్లై చేసుకోండి, తప్పకుండా అప్లై చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్కువ మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే నాకు మా ఫ్రెండ్స్ నుంచి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్ అడుగుతున్నారు. మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నాను, 99% అయితే రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. ఎక్కువ మంది అడిగే డౌట్ ఏంటంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎంపీసీ చేసిన వాళ్ళకి పోస్టులు లేవు అని అంటారండి. ఇంటర్నెట్ షాపుల్లోకి వెళ్తే మీకు క్లియర్గా మళ్ళీ చూపిస్తుంది చూడండి. దయచేసి ఛాన్స్ అయితే మిస్ చేసుకోమాకండి, వాళ్ళు చెప్పితే నమ్మకండి. మీద నోటిఫికేషన్ ఉంటుంది, నోటిఫికేషన్లో 20వ పేజీలో కేటగిరీ నెంబర్ 15లో చూపించండి, ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇది మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి. ఇందులో చూసినట్టుకైతే 20వ పేజీ అండి, 20వ పేజీలో చూడండి, టెలికామ్ గ్రేడ్ 3 SNT అండి. SNTలో చివరికి వచ్చినట్టుకైతే 1, 2, 3, 4 ఫోర్త్ లైన్లో చూడండి సార్, ఫోర్త్ లైన్లో చూడండి, B.B +2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అండి. ఓకేనా? మీకు అయితే పోస్టులు అయితే ఉన్నాయి, ఎవరు చెప్పినా నమ్మకండి. వచ్చిన ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. వాళ్ళు మీ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ ఎంపీసీతో జాబులు లేవు అని అంటే మీరైతే ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా చూపించండి. ఇంకా మీకు క్వాలిఫికేషన్ మీద అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి దీన్నైతే వీలైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి, లేకపోతే రాసుకోండి. ఓకేనా? మెయిన్ అప్లికేషన్ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి. అసలు ఈరోజు అయితే నేను టైం టేబుల్ మీద వీడియో చేద్దాం అనుకున్నాండి, కాకపోతే ఎక్కువ మంది డౌట్ అడగడం వల్ల డౌట్లు ఉంటే చదవలేమండి. ఎందుకనేసి డౌట్స్ అయితే క్లియర్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఖాళీగా ఉండే వాళ్ళకి నెక్స్ట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ కూడా రెండు టైం టేబుల్ సెర్చ్ అనేది జరుగుతుందండి. ఓకేనా? డౌట్స్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు అండి. అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. బాగా చదవండి, టైం వేస్ట్ అయితే చేసుకోమాకండి. బాయ్ అండి.